అన్నది తెలివకుంటే తెలివనట్టు ఉండాలి. అంతేగాని బూతగానే బుగులు పట్టిస్తే ఎట్లా? పైసా పైసా ఖర్చు లేకుండానే కరోనాని ఖతం చేయొచ్చు. దావకాలకు పోవాల్సిన అక్కరే లేదు, గోళీలు మింగాల్సిన అవసరమే లేదు, ఉత్తంగానే నయం చేసుకోవచ్చు. ఓహో నీకేం తెలుసు, పెద్ద డాక్టర్ లెక్క చెప్తున్నావు అని అంటురులే. నేను చెప్తే నమ్మరు కాబట్టి ఎవరు చెప్పిండ్రో ఏం చెప్పిండ్రో వీడియోలు పట్టుకొచ్చినాం చూడురి. మరి కరోనా వ్యాధి పారిపోవాలంటే మనం హరితారం చేయవలసిందే. జై తెలంగాణ, జై అగనట. హరితారంలో ములకన్నారితే కోతులు అడవిలకు వారిపోతాయి అని తెలుసు, గానీ కరోనా కూడా తోక విక్తుందని కనిపెట్టిండు మంత్రి మల్లారెడ్డి గారు. గీంత ముచ్చట తెలవక ఉత్తగానే అందరు బుగులు వాడబడుతుంది. ఇక ఇంకో మంత్రి ఎర్రబెల్లి సార్ మొన్న ఏమన్నాడు అంటే, గొంతుల్లో ముక్కులో ఉంటే కరోనా మన శరీరానికి అంతా వస్తుంది. ఆ గొంతులు ఉన్నదాన్ని కడుపులో బారేయాలి. కడుపులో బారేయాలంటే మీరు చల్లటి నీళ్లు తాగితే కడుపులో బారే, వేడి నీళ్లు గరగర నీళ్లు తాగితేనే చక్కగా కడుపులో పోతుంది. మన బొక్కలు కూడా పిండి పిండి చేసే మిషన్ మన కడుపులో దేవుడు ఇచ్చాడు. నువ్వు ఇప్పుడు డబ్బుల చెయ్యిని ఇలా పలిగుంటే చెయ్యి పెడితే కూడా పిండి అవుతుంది. అసలు మిషన్లో పోయిన తర్వాత కరోనా కడిగి కిందించి పడిపోతుంది. ఇన్నారులో ఏడు నీళ్లు తాగితే కరోనా వైరస్ ను కడుపులో గుంజుకపోయి మిక్సీ వాటి కథం చేస్తుందట. ములకలు నాడితే ఏడు నీళ్లు తాగితే కరోనాకు అదే ఖతర్నాక్ వైద్యం అని ఇప్పటికైతే ఇద్దరు తెలంగాణ మంత్రులు తెలుసుకున్నారు. ఇదివరసంది డాక్టర్ మల్లారెడ్డి గారు, డాక్టర్ దయాకర్ రావు సార్ అని పిలుచుకోవాల్సిందే. రేపు రేపు ఇంకేందరు ఇంకేం చెప్తారో చూస్తుంటే అందరు పెద్ద సార్నే ఫాలో అవుతున్నట్టున్నారు. జరమాస్ తీసుకుని గోలిపోయింది అది పారాసిటమాల్, జస్ట్ వాటి పారాసిటమాల్ గోలిస్తే సరిపోతే సార్ అని చెప్పారు.